హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైన్ టీవీ టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలో వెళ్ళడానికి ముందు ఒక చిన్న విన్నపం మారుతున్న ఆధునిక కాలం మరియు ఆహార శైలి కారణంగా మన దేహానికి పౌష్టిక ఆహారం సరిగ్గా అందరూ అతి చిన్న వయసులోనే బీపీ షుగర్ ఆస్తమా గ్యాస్ట్రిక్ మరియు నీరసం ఇలాంటి అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అలాంటి సమస్యలన్నిటికీ పరిష్కారం సంజీవీ మిలేట్స్ హెల్త్ మిక్స్ దీన్ని రెండేళ్ల పిల్లల నుంచి వందేళ్లలోపు ఉన్నవారు ఎవరైనా తీసుకోవచ్చు ఇది ఉన్న రోగం నయం చేయడమే కాకుండా ఎటువంటి రోగాలు రాకుండా ఒక రక్షణలా ఉంటుంది దీన్ని తొమ్మిది రకాల సిరిధాన్యాలు ఆరు రకాల గింజలు మరియు తొమ్మిది రకాల డ్రై ఫ్రూట్స్ ను కలగలిపి తయారు చేశారు అందుకారణంగా మీకు శరీరంలో ఎటువంటి సమస్య ఉన్నా సంజీవని మిలెట్స్ హెల్త్ మిక్స్ ను వాడండి సంజీవని మిలెట్స్ హెల్త్ మిక్స్ ను పొందడానికి స్క్రీన్పై పై కనిపిస్తున్న నంబర్ కు కాల్ చేయండి తెలుగు ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం గారు మరోసారి తీవ్ర అనారోగ్య పరిస్థితికి గురయ్యారు శుక్రవారం రాత్రి తీవ్ర గుండె నొప్పితో బాధపడుతున్న పద్మశ్రీ బ్రహ్మానందం గారిని అక్కడే దగ్గరలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తమై జాయిన్ చేశారట ఈ విషయం తెలుసుకున్న చాలా మంది సినీ ప్రముఖులు బ్రహ్మానందం గారు ఎలా ఉన్నారో వారు భాగక్షేమాలు చూడడానికి ఉదయాన్నే ఆసుపత్రికి వెళ్తున్నారట అయితే ప్రస్తుతం పద్మశ్రీ బ్రహ్మానందం గారు ఎలా ఉన్నారో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ సంపూర్ణమైన సమాచారాన్ని మేము మీ వీడియోలో చూపిస్తాం రండి వివరాల్లోకి వెళ్తే శుక్రవారం రాత్రి సుమారు రెండు గంటల సమయంలో బ్రహ్మానందం గారికి తీవ్ర గుండె నొప్పి స్టార్ట్ అయిందట ఈ విషయం గ్రహించిన అతని కుటుంబ సభ్యులు అక్కడ దగ్గరలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేశారు అయితే బ్రహ్మానందం గారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఇలా రిపోర్ట్ ఇచ్చారు బ్రహ్మానందం గారి గుండెలో రక్తం సరఫరా చేసే నాణ్యాల్లో రక్తశాతం తక్కువైందని దీని చేతనే ఆయనకు గుండె నొప్పి వచ్చిందని చెప్పారు అయితే బ్రహ్మానందం గారికి కొద్ది రోజుల బెడ్ రెస్ట్ అవసరమని సూచించారు బ్రహ్మానందం గారి ఆరోగ్య పరిస్థితి బానే ఉందని తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు కాస్త ఊపిరి తీసుకున్నారు అలాగే సినీ ప్రముఖులంతా వచ్చి బ్రహ్మానందం గారి ఆరోగ్య పరిస్థితి త్వరగా కోలుకోవాలని ఆసుపత్రిలో సూచించారట అయితే మెరుగైన చికిత్స కోసం బ్రహ్మానందం గారిని ఫారింగ్ కు తరలిస్తున్నారట చూసారుగా ఫ్రెండ్స్ మళ్ళీ ఎంతో నవ్వులతో అలరించిన బ్రహ్మానందం గారి పరిస్థితి ఇప్పుడు కాస్త మెరుగుపడింది సో ఇంకా త్వరగా కోలుకోవాలని మీరు అనుకున్నట్లయితే ఈ వీడియో లైక్ ఇవ్వండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గెట్ వెల్ సూట్ బ్రహ్మానందం గారు అంటూ కింద కామెంట్ సెక్షన్ లో మీ కామెంట్ తెలపండి మరియు తప్పకుండా ఈ వీడియోని